ఇక అప్డేట్స్ చూద్దాం. ఉపాధి కోసం కువైట్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చింది. అన్నమయ్య జిల్లా నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత చెన్నై ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఐఆర్టి తదితర అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేసి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు. నన్ను కాపాడన్న రామ్ ప్రసాద్ రెడ్డి అన్న నన్ను తొడక చిండ్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నావే. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టిన కొట్టినస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేము నేను అమ్మేస్తాము నేను అమ్మేస్తాము అంటా అంటున్నా అన్నం కానీ పెట్టలేదన్న నాకు పెద్ద నిన్ను బయట వేసి పెట్టేసినారు నన్ను. నాకు అన్నం పెట్టలే ఏం పెట్టలే నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు నన్ను కాపాడన్ను. వాళ్ళు ఏమంటానంటే ఈసా తీసినాడు నువ్వు పారిపో నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో. ఉపాధి కోసం కువైట్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చింది. అన్నమయ్య జిల్లా నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత చెన్నై ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్ఆర్టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేసి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర. ఏదైతే సెల్ఫీ వీడియో ద్వారా ఉపాధి కోసం మరి వెళ్లి కువైట్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానంటూ గురువారం రాత్రి ఒక సెల్ఫీ వీడియోని రాయచోటి నియోజకవర్గ గ్రూప్ లో వేశారు. అంటే ఈ మహిళ రాయచోటి నియోజకవర్గానికి చెందినటువంటి మహిళగా గుర్తించారు. అయితే రాయచోటి మహిళ కావడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి రామ్ప్రసాద్ రెడ్డి అదే రోజు అంటే రామ్ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం మినిస్టర్ గా ఉన్నారు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు, ఆ గ్రూప్ లోకి రావడంతో వెంటనే స్పందించి ఈ మహిళ ఎక్కడ ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలు వెంటనే సేకరించాలని దానికి సంబంధించినటువంటి అంటే ప్రవాసాంధ్రుల శాఖ మంత్రి అయినటువంటి కోంపల్లి శ్రీనివాసరావుకి ప్రత్యేకంగా లెటర్ రాశారు. ఆ లెటర్ రాసినటువంటి శుక్రవారం ఏదైతే లెటర్ రాశారో శుక్రవారం నుంచి 24/7 లాగా ఆయన పనిచేశారని చెప్పాలి. మహిళ ఉపాధి కోసం వెళ్లి సెల్ఫీ వీడియో ద్వారా తను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానటువంటిది ఏదైతే ఉందో దాని మీద ఎన్ఆర్టీఎస్ ని ఆయన వెంటనే అలర్ట్ చేశారు. ఎన్ఆర్టీఎస్ అంటే నర్స్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఏ విదేశాలు వెళ్ళినా అంటే ఇండియా నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ యొక్క ట్రాకింగ్ అనేటటువంటిది మన ఇంటి వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే అక్కడ ఏ ప్రదేశంలో ఉన్నారనేటటువంటిది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. రాత్రి సమయంలో అంటే నిన్న మధ్యాహ్నంకి ఆమె ట్రాక్ అనేది ఎక్కడనేది వెంటనే తెలుసుకున్నారు. అక్కడ ప్రవాసాంధ్రులైనటువంటి సామాజిక కార్యకర్తలైనటువంటి మురళి అలాగే రషీద్ బేగం ని సంప్రదించారు. వాళ్ళు వెంటనే ఎవరైతే ఉన్నారో అక్కడికి ఆ ప్రదేశానికి చేరుకొని మహిళను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చే మార్గం అయితే నరేంద్ర కవిత రాకతో కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇప్పుడే బీఆర్కే కి సంబంధించినటువంటి ఛానల్ వాళ్ళు మాట్లాడటం జరిగింది. అసలు దీని మీద కువైట్ కి ఎప్పుడు వెళ్ళింది అనే దాని మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. అయితే అతని భర్త వెంకటేశ్వరులు మాట్లాడుతూ తనకి 3 ఆడపిల్లలని అలాగే తన హ్యాండిక్యాప్డ్ అని చెప్తూ తన అప్పులు బాధలో ఉన్నందున 2 నెలల క్రితం తన భార్య కువైట్ కి వెళ్ళవలసి వచ్చిందని చెప్తారు. అయితే కువైట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పని ఒకటి చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా అక్కడ ఉండటంతో ఆమె మళ్ళీ ఇండియాకి వచ్చే ప్రయత్నం చేయబోయింది. అయితే ఈ సందర్భంలో ఆ పని కుదిర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యజమాని పోలీస్ అధికారి కావడంతో అక్కడ ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంకటేశ్వరులు చెప్తున్నారు. అయితే 2 నెలల నుంచి జీతం ఏమని ఇచ్చారంటే జీతం ఇచ్చారు కానీ ఎక్కువ పని అంటే వెళ్ళింది వంట పనికో అయితే పిల్లడికి సంబంధించి ఆటలాడించమని అలాగే ఇంటికి సంబంధించి అన్ని పనులు తన చేత చేపిస్తున్నట్లుగా చెప్పారు. అయితే వెళ్ళేటప్పుడు 130,000 ఖర్చు వదిలే పెట్టుకున్నారు. అయితే ఈ ఖర్చు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే మేము పంపిస్తాం లేదంటే ఎవరికొకరికి అమ్మేస్తాం అనేటటువంటి బెదిరింపులు కూడా చేపట్టడంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడినట్లుగా వెంకటేశ్వరు చెప్తున్నాడు. అయితే మీరు ఎంతకి వెళ్ళారు అని కూడా మనం ప్రశ్నించడం జరిగింది. 30,000 నెలకి ఇస్తామన్నారు. ఆ 30,000 2 నెలల నుంచి ఇచ్చారు కానీ అక్కడ పని మాత్రం చాలా ఇబ్బంది గురి చేసే విధంగా ఉంది, చాలా హెరాస్మెంట్ అనేటటువంటిది వాళ్ళ భర్త ఎవరైతే వెంకటేశ్వరులు చెప్తా ఉన్నారు. అమ్మ
అంటే సరైన సమయంలో ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించడంపై కవిత ఏమంటున్నారు అంటే 2 నెలల నుంచి చాలా నరకయాతను అనుభవించారు కాబట్టి. అయితే ఏదైతే బుధవారం కలిసి రిలీజ్ చేసిందో అదే రోజు అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ప్రసాద్ రెడ్డికి ప్రత్యేకంగా తన సెల్ఫీ వీడియోను పెట్టడంతో అదే రాత్రి స్పందించడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ రెడ్డికి, రామ్ప్రసాద్ రెడ్డికి చాలా కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వెంటనే తనను స్పందించి ఇండియాకి రప్పించడం ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే నేను ఇంకా రాలేనేమో, నన్ను ఎవరికైనా అమ్మేస్తారేమో అనేటటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఆ పరిస్థితి నుంచి నాకు ఆ భయం నుంచి అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం పట్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగింది, ఇంటికి అధికారులు కొంతమంది తీసుకొని వస్తూ ఉన్నట్లుగా మనకి సమాచారం అందింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.